ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్న దేవుడు తన మహాకృప కనిగిన వాత్సల్యతను బట్టి మనల్ని 3 నెలలు కాపాడి ఈ 4వ నెలలో 1వ తారీఖున ప్రభు సన్నిధానములో కూడి ఈ యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలవటానికి ప్రభు కృప చూపారు. ఈ భయంకరమైన కరోనా వ్యాధి సంభవిస్తున్న సమయాలలో దేవుని పిల్లల మీద మనల్ని దేవుడు కాపాడుతూ మనల్ని మన కుటుంబాలు పోషిస్తున్న విధానం కొరకాయ మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమే ఉన్నాం. ఈ రాత్రి ఈ 1వ తారీఖు ప్రతి నెల మనకి ఆంజనేయ వాగులో ఆరాధన జరుగుతూ ఉంటుంది. అయితే మీతో కలిసి ఆరాధించలేకపోతున్నా, అయితే ఈ నెల కొరకు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం వినబోతున్నా. ఆ వాగ్దానమైన తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ నెలంతా క్షేమం కొరకు, దీవెన కొరకు, వృద్ధి కొరకు. కాబట్టి మాతో ఏకీభవించండి, ప్రార్థనలో ప్రభుని కనపరచండి. ఒకంత భక్తిభావంతో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. ఈ సాయంత్రకాల సమయంలో ఈ 1వ తారీఖు ఏప్రిల్ నెలలో నీ పిల్లలమైన మేము కలిసి నేను ఆరాధించడానికి, నేను స్తుతించి కనపరచడానికి ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా, ప్రతి నెల మీరు మాకు అనుగ్రహించిన సంఘాలలో ఒక సంఘమైన ఆంజనేయ వాగులో మేము కలిసి నేను స్తుతించి కృపించేవారువి, అందుకు నీకు స్తోత్రం. అయితే ఈ నెలలో ఈ యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలను మేము చేరుకోవటానికి మీ కృప దయచేస్తున్నారు. ఈ సమయంలో సమస్తాన్ని అప్పగించుకుంటున్నారు. మేము శరీర సంబంధంగా అయితే దూరంగా ఉన్నాం, కానీ ఆత్మ సంబంధంగా అందరం ఒకే చోట కూడి ఉన్నాం. మా దేవుడు నువ్వు ఆత్మస్వరూపివి కాబట్టి ఈ భయంకరమైన కరోనా వ్యాధి ద్వారా ప్రపంచ దేశాన్ని కమ్మరిస్తున్న ఈ వ్యాధిని మా బిడలకు, మా ప్రాంతాలకు, మా రాష్ట్రాలకు అంటకుండా మీ భద్రత కలుగును గాక అని అడుగుతున్నా. ఇప్పుడే యేసు అధికారం కలిగిన నామములను నిర్జీవమవును గాక. ఎవరి కూడా నాయన దానికి బలవ్వకుండా నీ కాపుదలు అనుగ్రహించమని ఈ 1వ తారీఖు మేము పాడబోయే పాటలను, అయా ఇవ్వబోయే వర్తమాన వాగ్దానంలో స్వస్థత ప్రార్థనలు మీ సన్నిధి మాతో ఉంచమని యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. కూర్చున్నా, మనమందరం కలిసి ఒక పల్లవి ఒక చరణం పాడి ప్రభునామాన్ని మనము మహిమపరుద్దాం. లేని వాటిని నీవేనయ్యా.
ప్రభునందు ప్రియులారా, ఈ మొదటి తారీఖున ప్రతి నెల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడు విశేషంగా ఈ యూట్యూబ్ ద్వారా మన మధ్యలో మన ఆత్మీయ తల్లి గారు విస్తరమ్మ గారు దేవుని వాక్యాన్ని మనకి కొన్ని నిమిషాలు అందించని ఉన్నారు. ఏ వాక్యమైతే, ఏ వాగ్దానమైతే, ఏ ప్రణాళిక దేవుడు ఆమె నోట్లో నుండి మనకు పలుకుపోతున్నాడు, ఆ వాగ్దానం నెరవేరునట్లు జాగ్రత్తగా వినండి. ఆ చివరి ప్రార్థనలు ఏకీభవించండి. మీకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడి నెలలో మన పట్ల అద్భుతం చేయబోతున్నాడు. దేవుని దాసులు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధమైన దగ్గరమైన నామకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైనటువంటి మన సంఘ విశ్వాసులందరికీ, శ్రేయోభిలాషులకు, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము ఈ 2020 సంవత్సరంలో గత 3 నెలలు ప్రభు మనల్ని ఎంతగానో ఆదరించి, పోషించి, నడిపించి, ఆయన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి 3 నెలల్లో సజీవ లెక్కలో మనల్ని కాపాడి 4వ నెలలో ప్రవేశపెట్టారు. ఈ 4వ నెల మొట్టమొదటి తారీఖు ఈ రాత్రి మనందరం కలిసి ప్రభు సన్నిధిలో వాగ్దాన కుడికిలో కనిపెట్టవలసిన సమయం ఇది. అయితే ప్రభు కృపను బట్టి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కూడా ప్రభునామను మనందరం కలిసి స్తుతించడానికి ప్రభు చూపిన భాగ్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతి స్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ఆదరణ మనందరికీ ప్రభు తోడుగా ఉంచి నడిపించును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులారా. చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి, పాత నిబంధన గ్రంథం జకర్యా గ్రంథంలోంచి 9వ అధ్యాయం తీద్దాం. 9వ అధ్యాయంలో 12వ వచనం ఉంది ప్రియులారా. జకర్యా రాసినటువంటి పుస్తకంలోంచి 9వ అధ్యాయం 12వ వచనం పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని చదువుకుందాం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుని రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోటను ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుంది. ఈ వాక్య భాగం 4 భాగాలుగా మనకు కనపడుతుంది ప్రియులారా. ఈ వచనం గమనించినట్లయితే, 1 బంధకముల్లో పడి ఉన్నావా, 2 నిరీక్షణ కలిగి ఉన్నావా, 3 మరలా కోటలోకి వెళ్ళు, మరలా కోటలో ప్రవేశించు, 4 రెండంతలుగా నీకు మేలు చేస్తాను. ఈ 4 భాగాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా బంధకముల్లో పడి ఉండియు అనే వాట మనం చదువుకున్నాం ప్రియులారా. నిజమే, ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం వారు లాక్డౌన్ ప్రకటించారు. మనం బయటకు వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వం యొక్క, అధికారుల యొక్క తీర్మానాలను బట్టి, మన క్షేమం కొరకు చేయబడినటువంటి ఉద్దేశాలను బట్టి అందరూ బంధింపబడినట్లుగా, మన యొక్క ప్రతి స్థితిగతిని, మన యొక్క ప్రతి పనులను పక్కన పెట్టి మనంతట మనమే గృహాల్లో కూర్చోవలసిన పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ ఎటువంటి పరిస్థితులు మనకి ఏర్పడి అంటే, మునిపెన్నడు మనం ముందు కాలాల్లో ఎప్పుడు చూడని రీతిగా యావత్ ప్రపంచం మీదకి ఒక తెగులు గడగడ వణికించి అందరినీ బంధించిన రీతిగా, సామాన్యుని మొదలుకుని పై అధికారి వరకు ప్రతి ఒక్కరూ బంధింపబడిన స్థితిలోనే ఉన్నారు ప్రియులారా. ఏంటి ఆ తెగులు అంటే, మనందరికీ తెలిసిందే, గత నెల నుంచి మనము బహుగా ప్రార్థనలో గడుపుతున్నాము. ఈ వైరస్ బారిన పడే ప్రజల కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ఆ కరోనా అనే తెగులు, ఈ కరోనా అనే తెగులు ద్వారా ప్రియులారా తెలియకుండానే చాలా మంది మరణావస్థకు వెళ్ళిపోతున్నారు. ఈ తెగులు చాలా భయంకరంగా దేశమంతా, ప్రపంచమంతా వ్యాప్తి చేసి మరణంలోకి ప్రజలు నెట్టుకు వెళ్ళిపోతుంది ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు కదా, బంధకంలో పడి ఉన్నావు నువ్వు ఇప్పుడు, అయితే నిరీక్షణ నీకుందా? బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, బంధకంలో ఎవరున్నారు అని కాదు, బంధకంలో ఎంతకాలం నుంచి ఉన్నావు అని కాదు ప్రభు అడుగుతుంది. బంధకంలో ఉన్నావు కరెక్ట్, అయితే నీకు నిరీక్షణ అనేది ఉందా? అయితే దేవుడు వాక్యం చెప్తుంది కదా, నిరీక్షణ గలవారలారా, ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో వారు మాత్రమే మరలా కోటలోకి ప్రవేశిస్తారు. మరలా, మరలా అంటే ఏంటంటే, ఒకసారి ఆగిపోయి మరలా ప్రారంభించడం అనమాట. ఇప్పటి వరకు ఏవేవైతే ఆగిపోయినాయో, కోట అనగానే మనకు తెలుస్తుంది ప్రియులారా, కోట అనేది ఆధారం, ఒక వ్యక్తికి ఆధారం. నీకు ఏదైతే ఆధారం ఉందో, అది నీ యొక్క పనే కానీ, నీ యొక్క ఉద్యోగం కానీ, నీ చేతి పని కానీ, ఒకవేళ నువ్వు దేని కొరకైతే ప్రయత్నిస్తున్నావో అది కూడా నువ్వు పెట్టిన అప్లికేషన్ ఆగిపోయినాయేమో, ఈ తెగుళ్ళ వల్ల ఏదైనా తెప్పించుకోవాల్సింది ఆగిపోయినాయేమో. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఎవరు మరలా కోటలోకి వెళ్తారు అంటే ఖచ్చితంగా నిరీక్షణ గలవారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం
మా కోటలో ప్రవేశించడమే కాదు కానీ ఎలా ప్రవేశిస్తావు అంటే రెండంతల మేలుతో ప్రవేశిస్తావు. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండంతల మేలుతో. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఉన్నది కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో, ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నామేమో, బంధింపబడి నిరీక్షణ కనపరచమని దేవుని వాక్యం చెప్తుంది. నిరీక్షణ కనపరచడం అంటే ఏంటి? మనం బైబిల్లో గమనించినట్లయితే ప్రియులారా, మనకు తెలుసు భక్తులైనటువంటి పౌలు గారు, పౌలు గారు, సీల గారు అక్కడ కొంతమంది బంధింపబడి చెరసాలలో చీకటి గదిలో బంధింపబడి బొండములతో కట్టబడినప్పుడు వారు ఈ పరిస్థితి ఎందుకు, మేము దేవుని పని చేస్తున్నాం కదా, మేము యథార్థంగానే ఉన్నాం కదా, మేమంతా మంచి భక్తిగానే ఉన్నాం కదా, మేమైనా ఎందుకు బంధించబడ్డాం అని సనుక్కోలేదు వాళ్ళు, కొనుక్కోలేదు, మాకు ఈ స్థితి ఎందుకు కలిగిందని అనుకోలేదు. కానీ ప్రియులారా, వారంట నిరీక్షణతో ప్రభుని స్తుతిస్తున్నట్టు వాక్యం చెప్తుంది. ఏం చేశారయ్యా నిరీక్షణతో అంటే, పాటలతో ప్రార్థించారని వాక్యం చెప్తుంది ప్రియులారా. వాళ్ళు పాటలతో అర్ధరాత్రి వేళ ప్రార్థిస్తూ ఉండగానే అక్కడ ఒక పెద్ద భూకంపం కలిగిందంట, వారి బంధకములు మటుకు ఊడిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్దామా? రాత్రి అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే తెగులకి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. ఇప్పుడు కూడా దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా తెగుడు భయంకరంగా, ఆ రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన మాటను బట్టి అక్కడ మనం చూస్తాం కదా, ఇదిగో మీ మీదకి నేను వర్షం కురిపింపకుండా ఆకాశాన్ని మూసినప్పుడు, మీ మీదకి మిడతల దండు పంపించినప్పుడు, మీ మీదకి నేను తెగులు రప్పించినప్పుడు, నా పేరు పెట్టబడి నా జనులు తమను తాను తగ్గించుకుని నా యొక్క సన్నిధిని వెతకమని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఈ దినం కూడా నీ నిరీక్షణ ఎలా కనపరుస్తున్నావు? ఇజ్రాయేలీలు ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడి అయితే వాళ్ళు అరణ్య మార్గంలో నడవాల్సి వచ్చింది. అరణ్యం అంటే మనందరికి తెలుసు, అక్కడ సరైన ఆహారం కానీ సరైన నీటి వసతి కానీ వారికి కావాల్సింది ఏది దొరకదు. కానీ అరణ్యంలోకి తీసుకొచ్చిన దేవుడే వారిని 40 సంవత్సరాలు పోషించాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఈ అరణ్య పరిస్థితిలోకి ప్రభు చిత్తం లేకుండా నీవు కానీ నేను కానీ రాలేదు ప్రియులారా. ఈ అరణ్య ప్రదేశంలో, ఈ అరణ్య పరిస్థితుల్లో చుట్టూ ఎడి చూసిన ఆధారం లేకుండా నువ్వు ఉన్నావా? అయితే భయపడమాక, నిన్ను అరణ్యానికి తీసుకొచ్చిన దేవుడు ఆయన బాధ్యత వహించబోతున్నాడు. నీకు కావలసిన సమస్తం, నిన్ను పోషించవలసిన బాధ్యత, నీకు కావలసిన ప్రతి వనరు, ఏ సమయంలో ఏది కావాలో, ఈ అరణ్యంలో ఉన్నంత కాలము ఇస్రాయేలీల కంట వారి చెప్పులు పాతగిలలేదంట ప్రియులారా, వారి వస్త్రాలు పాడవలేదంట, వారికి ఏది తక్కువ చేయలే, పూరేళ్ళను పంపాడంట, సమస్తము సమృద్ధిగా ఇచ్చాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలులు కొంతమంది అంతగా దేవుడు చూసినప్పటికీ కొంతమంది సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆకులు రాలినట్లుగా రాలిపోయారని వాక్యం చెప్తుంది. వాగ్దాన దేశాన్ని అందరూ చూడలేకపోయినట్టు దేవుడు లేఖను చెప్తుంది. దేవుడు గొప్ప వాగ్దానం మనకు చేస్తున్నారు ఏప్రిల్ నెలలో. బంధకంలో పడి ఉన్న నీవు నిరీక్షణ గల వ్యక్తిగా ఉన్నావా? నిరీక్షణ ఎలా కనపరచాలంటే, ఎందుకు నాకు ఇస్తుందని సనుక్కోవడం గొనుక్కోవడం కాదు కాని ప్రియులారా, పాటలతో ప్రార్థించే అనుభవం, స్తుతించే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. సమయాన్ని ఎక్కువగా దేవుని సందులో స్తుతించడానికి మనం అనుకోవచ్చు, ముందంతా మన పనులు హడావిడుల ద్వారా కానీ ఖాళీ లేని పరిస్థితుల్లో ఎక్కువగా దేవునికి సమయం గడపలేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది నీ కుటుంబంతో గడపడానికి. దేవునికి కూడా మునుపిచ్చిన సమయాన్ని ఇస్తున్నావా, లేదా కొంచెం ఎక్కువ ఇస్తున్నావా? దేవుని వాక్యం చెప్తుంది కదా, అంచె దినాల్లో నా విశ్వాసుల్లో సైతం నేను విశ్వాసం కనుగొందునా. ఇదంతా మన విశ్వాస జీవితంలో ప్రియులారా ఒక పరీక్ష. నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఎందుకు నేను ఇలా ఉన్నాను అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. వ్యక్తపడే గుంపులో అతి త్వరగా దేవుని రాకడ మనకు సమీపంగా ఉందని ఈ సూచనలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ఆయన రాకడికి నువ్వు వ్యక్తపడడానికి ప్రభు తన వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ సమయాన్ని ఏర్పరిచారేమో ప్రియులారా. ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు? ఎక్కువగా నీ సమయాన్ని టీవీలకు అంకితం చేస్తున్నావా? ఇచ్చినటువంటి ఈ సమయాన్ని లేదా ముచ్చట్లతో కూర్చుంటున్నావా? లేదా ఇచ్చిన నీ సమయాన్ని ఇంటర్నెట్తో సహవాసం చేస్తున్నావా? ఇచ్చిన ఈ సమయాన్ని మరెక్కువగా స్నేహితులతో, అయ్యో నేను దగ్గరగా మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఆన్లైన్లో చాట్ చేస్తానండి అనుకుంటున్నావా? అయితే మునుపు నీకున్న సమయం దేవునికి ఎంత ఇచ్చావు, ఇప్పుడు నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రియులారా, యథార్థవంతుల్లా ఆయన కనిపెడుతున్నాడు ప్రియులారా. ఒకవేళ సంఘం లేకపోయినా, ఆరాధన లేకపోయినా నీ భక్తిని కాపాడుకుంటున్నావా? ఎవరు చూడకపోయినప్పటికీ, ఎవరు నిన్ను బలపరచకపోయినప్పటికీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావా? భయపడద్దు, నువ్వు ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో సిద్ధపరచబడబోతున్నావు ప్రియులారా. ఈ సమయం అంతా నువ్వు వృధా చేయకుండా, అందుకే నిరీక్షణ కలిగి ఉండు.
నిరీక్షణ గలవారు మాత్రమే మరలా కోటలో ప్రవేశిస్తారు. నిరీక్షణ లేని వారు మనం చెప్పనవసరం లేదు, కానీ ఆయా అవసతుల్లో ఇజ్రాయేలీలు రాలిపోయిన రీతిగా ఆకులు రాలినట్లుగా ఒకవేళ ఈ భయంకరమైన తెగులు మనకు తెలియకుండానే మనల్ని ముట్టదిస్తుందేమో. కాబట్టి మన కుటుంబాన్ని మనం ప్రార్థన ద్వారా నిరీక్షణతో కప్పవలసిన వారమే ఉన్నాము. అందుకే అంటున్నాడు కదా, నిరీక్షణతో నువ్వు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ప్రభుతో పాడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం ప్రియులారా. అప్పుడు దేవుడు అన్నాడు, మరలా నీ కోటలోకి నువ్వు ప్రవేశిస్తావు, నువ్వేదైతే ఆశ్రయంగా చేసుకున్నావు, నీ ఇంటికి ఏదైతే ఆధారమో ఆ పనులు విడిచిపెట్టవలసిన పని వచ్చిందా? ఒకవేళ నీ పనిలోంచి నువ్వు బయటకు వచ్చేయాల్సిన నీకు ఆధారంగా ఉన్నటువంటి ఏదైనప్పటికీ, మరలా ప్రభుని ఆరాధించడానికి ఆధారంగా నీ మందిరం కూడా నువ్వు విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చిందైతే భయపడద్దు, మరలా నీ కోటను ప్రవేశించబోతున్నావు. మరలా మనం కోటను ప్రవేశించబోతున్నావు ఎలాగంటే, ఈ ఖాళీ సమయంలో నువ్వు చూపించే కనపరిచేటువంటి నీ భక్తి విశ్వాసాలను బట్టి నువ్వు రెండంతల దీవెన పొందుకోబోతున్నావు. యావత్ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఎక్కువగా కరోనా బాధితులు నిమిత్తమే, కరోనా తెగులు నిమిత్తమే మరి ఎక్కువగా ఉపవాసాలతో విజ్ఞాపనలతో ఆయా సంఘాలు ఆయా విశ్వాసులు వ్యక్తిగతమైన తీర్మానాలతో ప్రభు సన్నిధిలో ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నారు. నీ మటుకు నీవు దేశం కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు చూసారా ప్రియులారా. ఇప్పటి వరకు ఒకవేళ మనం విజ్ఞాపన చేస్తే మన కుటుంబం కొరకే ప్రార్థించుకున్నామేమో, ఒకవేళ మన వరకు మన మన పని కొరకు ప్రార్థన చేస్తున్నది సమయం అయిపోయిందేమో, అయితే నీకు ఇప్పుడు కావాల్సిన సమయం ఉంది. 2 తిమోతి రాసిన పత్రికలో ప్రభు వాగ్దానం చేశారు కదా, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి సుమా అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవునికి మంచి తరుణం ఇచ్చారు మన యొక్క అధికారుల కొరకు. దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వాలని, దేవుడు ఈ తెగుల నుంచి విడిపించడానికి డాక్టర్లకు మంచి జ్ఞానం ఇవ్వాలని, యాంటీడాట్ కనిపెట్టాలని నీ ప్రార్థనలో వీటన్నిటి కొరకు నువ్వు ఎత్తిపెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు రెండంతల ఆశీర్వాదంతోనే ఈ నెలలో మనం ముందుకు కొనసాగబోతున్నాం. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది కదా, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మరలా నీ కోటను ప్రవేశించు, రెండంతలుగా నీకు మేలు చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది. నిరీక్షణతో ప్రభుని స్తుతిద్దాం, నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. నిన్ను ఆ పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకుని రక్షించుకున్న దేవుడు ఖచ్చితంగా ఆయన సజీవుడు సమర్థుడైన దేవుడు. అంతేకాదు కానీ బైబిల్ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను, మనకు తెలిసిన మాటే, తెగులు బహుగా విస్తరించినప్పుడు అంట అహరోను ధూపార్తి పట్టుకుని నిలబడినప్పుడే ఎక్కడ నిలబడ్డాడే అంటే చచ్చిన వారికి బ్రతికున్న వారికి ప్రియులారా, చనిపోతున్న వారికి బ్రతికున్న వారికి మధ్యలో నీవు కూడా ధూపార్తిని చేపట్టి నీవు నిలబడవలసిన వ్యక్తిగా ఉన్నావు. అంతేకాదు కానీ ఆ యొక్క చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల నిమిత్తమే కాదు, కానీ బ్రతికున్న నీ కుటుంబం కూడా మరెక్కువగా రక్షణకు సిద్ధపరచబడు లాగున దేవుడి తట్టు తిరుగులాగున నీ ధూపం చేత పట్టుకుని ప్రభుత్వంలో నిలబడితే తెగులు నిన్ను సమీపించదు కదా. తెగులు నీ ప్రాంతాన్ని నీ రాష్ట్రాన్ని నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడు ఎంతగానో గొప్ప జయమివ్వబోతున్నాడు. రెండంతల మేలుతో, రెండంతల ఆరోగ్యంతో, రెండంతల ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. భయపడద్దు, నీ కపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని దేవుని వాక్యం చెప్తుంది. నీ కపాయం అనేది ఖచ్చితంగా రాదు ప్రియులారా. నువ్వు యథార్థంగా దేవుని సందు స్తుతించే అనుభవంలో ఉంటే దేవుడట్టి కృప మనందరికి ఇవ్వాలని, మన యొక్క బంధకాలంటి నుంచి విమోచించి నిరీక్షణతో ప్రభుని స్తుతించేవారిగా, మరలా మన కోటల్ని ప్రవేశించేవారిగా, మరలా మన సంఘాలో మనందరం కలిసి ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా ప్రభు చేయాలని రెండంతల ఆశీర్వాదంతో మిమ్మల్ని అందరినీ ప్రభు నింపాలని కోరుతూ ప్రభు యొక్క చిన్న మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు కదండి, ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడి నెల మనకు అనుగ్రహించారు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేశాను. జకర్యా గ్రంథం 9:12 దాన్ని కంఠస్థం చేయండి, దాన్ని కంఠోపాఠంగా కూర్చుంటే నుంచుంటే ఆ మాటను ప్రభుకి తిరిగి చెప్పండి. మీ జీవితాల్లో త్వరలోనే దేవుడు విడుదలను సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. అలా పొందుకుందాం. ఒకంత భక్తి భావంతో కళ్ళు మూసుకోండి. మీరున్న చోట మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఈ రాత్రి నువ్వు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా, ఎటువంటి అనారోగ్యం నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నా, భావోద్రేకాలు నీ జీవితాన్ని పాడు చేస్తున్నా, ఒకవేళ నమ్మకంగా ఉండాలని తీర్మానం చేసుకున్నా, నీవు వాక్యం విన్నప్పుడు నమ్మకంగా ఉండాలనుకుంటావు, వాక్యం పూర్తయిపోయిన తర్వాత మరలా యథావిధిగా మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత, దేవునితో సహవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత, ప్రార్థనల నుండి లేచిన తర్వాత లోకంలో కలిసిపోతూ ఆ నమ్మకత్వాన్ని పోగొడుతుకున్నావా? ఇదిగో ఈ రాత్రి బంధకాల నుండి నా ప్రభునికి నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. అడుగు దేవుణ్ణి,
ఆయన నీకు రెండంతలుగా మేలు చేయబోతున్నా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మీకులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన పాదములకు వందనాలు. రాత్రి మీ దాసులను నిలబెట్టుకుని మీరు ఇచ్చిన అమూల్యమైన వర్తమానం బట్టి స్తోత్రం. ఈ 4వ నెల మొదటి తారీఖున మా విశ్వాస బృందానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు. ఇప్పుడే ఈ కరోనా వ్యాధి ద్వారా, భారతదేశంలో ప్రపంచ దేశంలో విస్తరించిన వ్యాధి ద్వారా ఎంత మంది అయితే ఇళ్లలోనే బందీలుగా అయిపోయి వారి జీవితాల్లో ప్రభువ అనారోగ్యంతోనూ తండ్రి ఆర్థికంగాను మానసికంగాను తండ్రి పిల్లల చదువుల విషయంలోనూ బంధకముల్లో ఉన్నారేమో, ఇప్పుడే వారి జీవితాలలో విడుదల సమీపించును గాక. తండ్రి వారి ఇళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఒక గొప్ప శాంతి, గొప్ప సమాధానం వారి హృదయాలను ఏలుబడి చేయును గాక. ఇప్పుడే అద్భుతం జరుగును గాక. అయ్యా మాకు ఒక నిరీక్షణ ఉంది నాయన. అయ్యా మరలా మా ప్రభుని మేము చూడగలమని అదే నిరీక్షణతో నీ బిడ్డలకు కూడా నాయన తండ్రి ఒకనొక దినం మా దేశానికి, మా ప్రపంచానికి, మా రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు, మా జిల్లాలకు, మా గ్రామాలకు, మా మండలాలకు, మా పట్టణాలకు, మా ఇరుగు పొరుగు, మా వీధికి, మా ఇళ్ళకి పట్టిన ప్రతి వ్యాధి దేవుడు బాగు చేస్తాడనే ఒక నిరీక్షణ ఈ రాత్రి మా అందరికీ కలుగును గాక. అద్భుతం జరుగును గాక. ఈ రాత్రి ఎవరికైతే నాయన తండ్రి ఈ కరోనా వ్యాధి పాజిటివ్గా అయిందని బాధపడుతున్నారు, ఎవరైతే వారి బంధువులు కానీ, సంబంధులు కానీ, తోబుట్టువులు కానీ, పనివారు కానీ ఇలాంటి వ్యాధి సంక్రమించిందని బాధపడుతున్నారు, మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి నాయన ఏ తెగులు నీ గుడారంలోకి సమీపించుతున్న రీతిగా తండ్రి మంచి ఆరోగ్యవంతులుగా వారు తిరిగి వచ్చుండుగాక అడుగుతున్నారు. ఇప్పుడే నాయన ప్రభుత్వం వారు ఏమైతే ఆదేశించారు, ఏవైతే నియమ నిబంధనలు పాటించమంటున్నారో వాటిని పాటించే కృప యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలకు మీరు అనుగ్రహించండి నాయన. ఇప్పుడే ప్రతి బంధకాలు విడిపోవును గాక, ప్రతి చేతబడి కట్లు విడిపోవును గాక, ప్రతి తంత్రమంత్ర శక్తులు విడిపోవును గాక, ప్రతి అసమాధానపు కార్యాలు యేసు నామములో విడిపోవును గాక, ప్రతి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న ఆర్థిక పరమైన విధానాల కొరకు మధ్యలో ఉన్న తగాదాలు యేసు నామములో విడిపోవును గాక నాయన. వదిన అలాగే మరదలు ఆడబిడ్డలు ప్రభా తండ్రి తోడల్లుళ్ళు తోడుకోడళ్ళు బావ భామరుతులు అయ్యా పిల్లలు తల్లిదండ్రులకు ఉన్న అసమాధానం అమ్మమ్మ తాతయ్యకి మనవడు మనవరాలకి నాయనమ్మ తాతయ్యకి మనవడు మనవరాలకి ఉన్న అసమాధానం యేసు నామములో విడిపోవును గాక నాయన. నీ ప్రజలందరికి సమాధానం కలుగును గాక. లోక సువార్తలు మీరు చెప్పిన రీతిగా జనులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేయచున్నానన్నా. నీ సమాధానం భూమి మీద వెయ్యండి నాయన, సమాధానం ప్రతి రాష్ట్రం మీద, ప్రతి జిల్లా మీద, ప్రతి మండలం మీద, ప్రతి పట్టణం మీద, ప్రతి పల్లెటూరు మీద, ప్రతి వీధి మీద, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తిలో ఉండును గాక. పరిశుద్ధాత్ముడా నీ కార్యాన్ని జరిగించండి. ఇప్పుడే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో, చావు సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారో, ఎవరైతే నాయన మత్తు పదార్థాలకి బానిసైపోయి ఈ దినాల్లో అవి దొరకక నాయన పిచ్చెక్కిపోయి వారి జీవితాల్లో బలహీనంగా ఉన్నారో, యేసు నామములు అటువంటి భావోద్రేకాలు వారికి విడిచి పోవును గాక నాయన. ఇప్పటి నుంచి వాడి జోలికి వెళ్ళాలని ఒక మనసు కూడా వారికి లేకుండా వారి నరములు, కండరాలు, ఎముకలు, మూలుగలు, వారి పొట్ట, వారి యొక్క అంతరంద్రియం, వారి స్టమక్ అంతా యేసు నామములు మార్పు చెందును గాక. తండ్రి ఈ బంధకం ప్రజలందరికీ గొప్ప విడుదలని ఇవ్వటాను, ఒక పాఠం నేర్చుకున్నాము ఈ మా జీవితాల్లో నీ కొరకు ఎదురు చూడటానికి కృప చెప్పమని, రెండంతలుగా దీవించమని, ఈ నెలంతా ఆశీర్వదించమని, మా ప్రభువును రక్షకులను ప్రియకుమారుడైన వాక్యం చెప్పిన మీద ఆశ్రయాన్ని కూడా దీవించండి, ఇంకా ఘనంగా వాడుకోనండి, అద్భుతం జరిగించండి, కృప చూపమని యేసు దివ్య నామమును అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిత్య సన్నిధి సహవాసం మనందరికీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు వాక్యం ఇన్ని ప్రార్థనలేకి వచ్చిన పరిశుద్ధులైన వారందరికీ, అలాగే ఇండియా ఆపెందుకు వస్తూ దేవుని సంఘం ఆంజనేయ వాగు మంగళగిరి రత్నాల చెరలో ఇంకా బాంబే కాలనీ చక్కంపూడి పరిసర ప్రాంతాలు ఉంటుంది దేవుని పిల్లలందరికీ కృపా సమాధానం ప్రభు అనుగ్రహించి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ. తిరిగి మరలా ప్రభు మనకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి కలుద్దాం. అటువంటి కృపను ప్రభు మనకి ఇచ్చి దీవించును గాక. అమ్మాయి థ్యాంక్ యూ.